కామరెడ్డిజిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో 75వ వజ్రోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి మున్సిపల్ కోర్టులో డిఎస్పీ, ఆర్టీఓ, మున్సిపల్ తహసీల్దార్, ఎంపీటీఓ మరియు అన్ని కార్యాలయాల్లో ఘనంగా స్వాతంత్ర సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి 75వ వజ్రోత్సవ సంబరాలు జరుపుకున్నారు. వారందరినీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలిపారు. ఈ వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మొబైల్ కోచ్ న్యాయమూర్తి వెంకటేష్, ధ్రువ, ఆర్టీఓ శ్రీను నాయక్, డిఎస్పీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఎంపీడీఓ మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్ సుధాకర్, మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం, అగ్రికల్చర్ ఏవో సంతోషులతో పాటు అన్ని కార్యాలయాల్లో అధికారులు పాల్గొని వజ్రోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. नायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात సమైక్యత మనమంతా ఒకటే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే. హిందూ గాని, ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, ఇసాయి గాని, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా జరుపుకునేటువంటి పండుగ ఇది. ప్రతి పండుగ ఏదో ఒక కమ్యూనిటీ జరుపుకుంటుంది, కానీ ఈ పండుగ మాత్రం ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అంటే 15 ఆగస్టు ఒకటి, రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే కూడా అందరూ జరుపుకునేటువంటి ఇది. కాబట్టి ఇలాంటి సందర్భాలనే మనము మన ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు, సమాజానికి సేవ చేస్తున్నందుకు, ప్రజలందరూ మమైక్యమై ఉన్నందుకు మనం గర్వపడాలి. ముఖ్యంగా ఈ అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా బాలికల, చిన్నపిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో, తర్వాత మహిళల విషయంలో మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పటికీ, ఏదన్నా వాళ్లకు ఆపద ఉన్నప్పుడు, వికలాంగులకు, తర్వాత సమాజంలో బలహీన, బడుగు బలహీన వర్గాలు ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లకు సేవ చేయడంలో వెనకాడద్దు. ఆ విషయంలో మీరు పదిన బూనాలని చెప్పి, ముఖ్యంగా స్వాతంత్రం కోసం అసూలు బాసినటువంటి రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా మహాత్మా గాంధీ, జ్యోతిబాపులు, తర్వాత అంబేద్కర్ లాంటి మహానుభావులు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా ఎంతో మంది, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది మనం కూడా ఈ రోజు మనం స్మరించుకోవడం అది ముదాహరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం గురించి నా స్పీచ్ను ఆలకించినటువంటి అందరికీ